అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోటో అండ్ ఎడ్యుకేషన్ హబ్ సో ఈ వీడియో ఏంటంటే మనము ఎవరైతే ఈ సెట్ ఎగ్జామ్ రాసి ఇంకా వాళ్ళు సీట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇదివరకు చెప్పడం జరిగింది నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అలాగే ఎక్కడ అనేసి దాని గురించి అయితే మనం ప్రీవియస్ వీడియో అయితే చేశాము అలాగే మనకు ఈ ఈ త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు సీటు వచ్చినాకేం చేయాలి ఎలా చదువుకోవాలి అలాంటి వీడియోస్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ చేయడం జరిగింది సో ఎవరైనా వాళ్ళు చూడకపోతే వాటిని చూడండి అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటాయి సో అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు ఈ సీట్స్ అలొకేషన్ అనేది సెవెంత్ ఫిబ్రవరి కౌన్సిలింగ్ రమ్మన్నారు సో ఎవరినైతే రమ్మని జరిగింది అనేది అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇన్ డీటెయిల్డ్గా ఏ క్యాటగిరీలో ఎంతమందిని రమ్మన్నారు స్పెషల్ కేటగిరీస్లో ఉన్నటువంటి క్యాప్ ఎన్సీసీ పిహెచ్ స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ మనకు సెలెక్షన్ లిస్టు వెయిటింగ్ లిస్టు అలా రెండు కూడా చెప్పడం జరిగింది ఈ రెండు సెలెక్షన్ లిస్టు వెయిటింగ్ లిస్ట్ సంబంధించి ఎంతమంది సెలక్షన్ లిస్ట్లో పిలిచారు ఎంతమంది మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు సో ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్టు క్యాప్ కానీ ఎన్సీసీ పిహెచ్ స్పోర్ట్స్కి సంబంధించి మనం ఈ వీడియో అయితే ఇన్ డీటెయిల్డ్గా ఇస్తున్నాము ఖచ్చితంగా వీడియో వరకు చూడండి మీకైతే యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఇది వీడియో అయితే సో ఇప్పుడు ఏంటంటే మనకు యాక్చువల్గా వెబ్సైట్లో అయితే ఇలా మనకు ఉంది ప్రెజెంట్ ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు ప్రొవిజనలీ సెలెక్టెడ్ లిస్ట్ అండ్ వెయిటింగ్ లిస్ట్ అని అలాగే పక్కన ప్రెస్ నోట్ అని కూడా మెన్షన్ చేశారు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ప్రెస్ నోట్ గురించి సో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేశాము సో మీరు దానికి చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఈ క్యాప్లో ఎంతమంది ప్రొవిజనలీ సెలెక్టెడ్ ఎంతమంది వెయిటింగ్ లిస్టు సో దీనికి మనం చూస్తే ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఒక్కొక్కటి మనకు కేటగిరీ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఫస్ట్ మనం చూస్తే క్యాప్ అంటే చైల్డ్ ఆర్మిడ్ చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సన్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ సెలెక్షన్ లిస్ట్ వచ్చి ఎనభై మందిని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే వెయిటింగ్ లిస్ట్లో కూడా సెవెంటీ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది సో అలాగే ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి నలభై మందిని సెలెక్షన్ లిస్ట్లో అలాగే వెయిటింగ్ లిస్ట్లో కూడా నలభై మంది అయితే ఉండడం జరిగింది పిహెచ్ కేటగిరీకి సంబంధించి సెలక్షన్ లిస్ట్లో అయితే ఎయిటీ నైన్ మెంబర్స్ ఎనభై తొమ్మిది మంది ఉన్నారు సో అలాగే వెయిటింగ్ లిస్ట్లో అయితే ఎయిటీ టూ మెంబర్స్ ఉన్నారు అలాగే స్పోర్ట్స్ సంబంధించి మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ది సెలెక్షన్ లిస్ట్ వచ్చి నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు అలాగే వెయిటింగ్ లిస్ట్లో వచ్చి మళ్ళీ నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు సో ఈ విధంగా మనకు యాక్చువల్గా సె సెలక్షన్ లిస్ట్లోను అలాగే వెయిటింగ్ లిస్ట్లోనూ సో నంబర్ ఆఫ్ పీపుల్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మనకు సో చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా మనకు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సినవి సో వీటిని మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఈ సెలెక్షన్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు అలాగే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు ఏంటి తేడా అంటే యాక్చువల్గా ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అంటే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అంటే మోస్ట్లీ వాళ్ళకు ఇంకా కౌన్సిలింగ్ అటెండ్ అయితే సో సీట్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి అలాగే వెయిటింగ్ లిస్ట్ కూడా ఎందుకంటే సో మళ్ళీ నెక్స్ట్ కౌన్సిలింగ్స్ అయితే ఉండవు కాబట్టి సో ఎవరైతే ఇప్పుడు ఈ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్లో ఎవరైనా కొంతమంది మేబీ అటెండ్ అవ్వకపోతే వాళ్ళు వాళ్ళ ప్లేసెస్లో ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు సీట్స్ అయితే ఇస్తారు కనుక వెయిటింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి దీన్ని బట్టి మీరు ఏంటంటే కౌన్సిలింగ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఇదివరకు మనం చెప్పుకున్నాము కౌన్సిలింగ్ ఎక్కడ అటెండ్ అవ్వాలని సో దానికి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు చేయడం జరిగింది బట్ ఇక్కడ కూడా మనం ఒకసారి జస్ట్ ప్రెస్ నోట్ని ఒకసారి రివైజ్ చేస్తే యాక్చువల్గా మనకి ఇక్కడ బట్ ఏంటంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైనా మీకు క్వైరీస్ ఏదైనా ఏదైనా మీకు డౌట్స్ కానీ ఏదైనా క్వైరీస్ గ్రీవెన్సీస్ ఏమైనా ఉంటే ఈ అడ్మిషన్స్ అట్ ద రేట్ ఆర్జీకేటీ డాట్ ఇన్ అనేటటువంటి మెయిల్కి అయితే మీరు పంపించాలని మన ప్రీవియస్ వీడియో చెప్పడం జరిగింది బట్ అదే ఇక్కడ కూడా మళ్ళీ మనం మెన్షన్ చేసాము ప్రెస్ నోట్లో ఇది ఉంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ప్రొవిజనలీ అంటే మనకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు అలాగే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు డీటెయిల్డ్గా ఏంటంటే సెవెంత్ ఫిబ్రవరి మీరు ఈ ఆర్జికేటి న్యూజువీడు క్యాంపస్కు అటెండ్ అయితే మీకు త్రిబుల్ ఎయిట్లో నాలుగు క్యాంపస్లో ఏదో క్యాంపస్లో మీకు సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వండి సో ఇక్కడ మనము ఇంకొక పాయింట్ ఏంటంటే మనము ఇంకొక పాయింట్ ఇక్కడ చూడాల్సింది సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యాక్చువల్గా ఇప్పుడు మనకు క్యాటగిరీ వైజు స్పెషల్ కేటగిరీలో సే క్యాప్లో ఎంతమంది ఉన్నారు సో అలాగే మనం చెప్పడం జరిగింది సో ఇక్కడ చూస్తే మనకు టాప్ యాక్చువల్గా మనకు వెబ్సైట్లో అయితే ఇలా డిస్ప్లేలో ఉందనమాట సో ఈ వెబ్సైట్లో ఉన్న డిస్ప్లేలో మీకు హాల్ టికెట్ నెంబరు అలాగే సే స్టూడెంట్ నేము అలాగే జెండరు అలాగే ఫాదర్ నేము ఇలా ఇవ్వడం జరిగింది సో క్యాప్లో ఇవ్వడం జరిగింది ఓకే సో ఇది యాక్చువల్గా లిస్ట్ ఆఫ్ క్యాప్ పీపుల్ అనమాట సో ఈ విధంగా మనకు యాక్చువల్గా టాప్ ఫైవ్ మాత్రమే నేను రీడ్ చేస్తాను ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు సుమంత్ రెడ్డి సాయి మోహను ఆదిత్యవర్ధను అంజన్ కుమారు అలాగే దుర్గా లక్ష్మి ఇలా సో క్యాప్లో టోటల్గా లిస్ట్ ఆఫ్ పీపుల్ అయితే ఇక్కడ మనకు సే మెన్షన్ చేశారు మీకు కూడా వెబ్సైట్లో ఇది అవైలబిలిటీలో ఉంటుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఉంచుతాను సో ఇది కూడా చూడండి నేను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సెలక్షన్ లిస్టు క్యాబ్ చూడడం జరిగింది సో నెక్స్ట్ సెలెక్షన్ లిస్టు మనము సే స్పోర్ట్స్ చూస్తే సో స్పోర్ట్స్లో కూడా మనకు ఇక్కడ టాప్ ఫైవ్లో సే సుశాంత్ తరుణ్య అలాగే నమ్రత జ్యోతి కీర్తి ఇలా ఇంకా రిమైనింగ్ పీపుల్ కూడా ఉన్నారు సో ఇది యాక్చువల్గా ఇది మనకు అలాగే స్పోర్ట్స్లో ఉన్నటువంటి సెలెక్షన్ లిస్ట్ అనమాట సో అలాగే మనకు పిహెచ్కి సంబంధించినటువంటి సెలెక్టెడ్ లిస్ట్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ లిస్ట్ మనం చూస్తే నమ వెంకటు ప్రణతి అలాగే గంగా మహేశ్వరి దివాకర్ రెడ్డి ప్రదీపు ఇలా వీళ్ళు మనకు ఈ పిహెచ్ కేటగిరీలో ఉన్నటువంటి సెలెక్షన్ లిస్టులో అయితే ఉండడం జరిగింది సో ఇలా మనకు ఇంకా రిమైనింగ్ పీపుల్ కూడా ఉన్నారు మనం పిహెచ్లో ఆల్రెడీ చెప్పుకున్నాము సుమారు ఎయిటీ ప్లస్ ఉన్నారనేసి సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీరు ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఉంచుతున్నాను సో మీరు ఇవన్నీ కూడా చూసుకోండి సో అలాగే మనకు ఈ ఎన్సీసీకి సంబంధించి కూడా మనకు ఇక్కడ సెలక్షన్ లిస్టు ఇక్కడ చూస్తే మనకు టాప్ ఫైవ్ పీపుల్ వర్ధను సురేషు సుగంధి అలాగే ప్రజ్ఞ గౌసియా అనే ఫైవ్ పీపుల్ అలాగే రిమైనింగ్ పీపుల్ కూడా ఇక్కడ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది సో టైం తక్కువ అంటే ఇదంతా మళ్ళీ లెంతీగా ఉండడం వల్ల నేను ఎవరిని మిగిలిన వాళ్ళని ఏమన్నా రీడ్ చేయట్లేదు బట్ మీరందరూ కూడా ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికి కూడా సీట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో ఒకవేళ ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఏంటి అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్లకు ఈ ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైనా అటెండ్ అవ్వకపోతే సో వాళ్ళ కోసము అంటే వాళ్ళు మళ్ళీ ఈ కౌన్సిలింగ్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కౌన్సిలింగ్ అనేది ఎక్స్టెండ్ అవ్వకుండా ఉండడం కోసం వెయిటింగ్ లిస్ట్ కూడా ఇచ్చి సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పీపుల్ని కూడా కౌన్సిలింగ్ అయితే వెళ్తే వాళ్ళకు కూడా సీట్లు కొంతమందికి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో కూడా మనం ఆల్రెడీ సెవెంటీ ఫార్టీ ఎయిటీ టు నైంటీ నైన్టీన్ వన్ పంతొమ్మిది సో ఇలా మనం లిస్ట్ ఆఫ్ పీపుల్ అయితే మెన్షన్ చేశాము బట్ నేను ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ సంబంధించి ఎంత వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రీడ్ చేయట్లేదు బట్ మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం కాబట్టి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీదివరకు మనం చెప్పుకున్నట్టు సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కౌన్సిలింగ్ వెళ్ళేవాళ్ళనేసి మెన్షన్ చేసినాము సో అది మనం ప్లేలిస్ట్లో చూస్తే మీరు చెక్ చేసుకోండి సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్తే మీకు అడ్మిషన్స్ అయితే వస్తాయి సో కాబట్టి మీరు ఇదంతా కూడా సద్వినియోగం చేసుకొని మీరు త్రిబుల్ ఐట్లో సీటు వచ్చేవాళ్ళు ఒకవేళ వచ్చిన తర్వాత ఏం చేయాలనేసి దాని గురించి మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది సో బట్ ఒకరిద్దరు ఏమైనా ట్రిపులెట్లు సీట్లు రాకపోయినా మీరు వరేవాల్సిన పని లేదు మీకు సీట్ రాని వాళ్ళు ఏం చేయాలనేది కూడా మనము వీడియో అయితే చేయడం జరిగింది సో దాని గురించి కూడా మీరు వీడియో చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టిన్నాము సో ఇదండి విషయము సో కాబట్టి మీరు అందరికి కూడా సీట్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కైండ్లీ అటెండ్ ఫర్ యువర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ అట్ నూచివేడి క్యాంపస్ విషు గుడ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్